నర్సాపురం మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టడీలో నిర్బంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీసీఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్కు గుంటూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక అనంతరం ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలిచ్చారు. నిన్న ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన విజయపాల్ను పోలీసులు సుదీర్ఘంగా విచారించి రాత్రి అరెస్ట్ చేశారు. బుధవారం ఆరోగ్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా పోలీసులు ఆయనపై 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచారు. ఆయన్ను 2 వారాల రిమాండ్కు ఇవ్వాలని కోరారు. వాస్తవాలను రాబట్టేందుకు విజయపాల్ను కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు ఆర్ఆర్ఆర్ తరపు లాయర్లు. రఘురామను చిత్రహింసల కేసులో విజయపాల్ పాత్ర కీలకమని వెల్లడించారు. చిత్రహింసల వెనుక ఉన్న సూత్రధారులను కనుగొనాల్సి ఉన్నందున ఇంట్రాగేషన్కు అనుమతి ఇవ్వాలని కోరినట్లుగా ఆయన వెల్లడించారు. ఇంట్రాగేషన్ పోయేటప్పటికి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు, ఎవరు అసిస్టెన్స్ లేకుండా. రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు అసిస్టెన్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం, అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్గా 11:30 రాత్రి ఆ తతిమా వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ విషయం చూడండి మీరు. ఆ సునీల్ కుమార్ అనే అతను, ఇప్పుడు ఉన్న ఈ పాల్ గారు, ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు. మీరు ఈ కనుచూపు మేరలో ఉండడానికి లేదు, వెళ్ళిపోండి అని నమ్మండి. ఆ కింద వెళ్ళి వాళ్ళు ఒక 100 మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా అతివీన దీనంగా పెద్ద పెద్దగా అరవటం కూడా జరిగింది. అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు. ఆయన అరుపులు మేము విన్నాము, ఆయనే అరిచారు, అది ఆయన గొంతే మేము విన్నాము అని కూడా మాకు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఉన్నారు, వచ్చారు సునీల్ కుమార్ ఉన్నారు, ఏమన్నారు అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే సునీల్ కుమార్ అయ్యి వీడియో తీసేసి మా ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు. ఆ పై వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలండి. మేము అందుకే ఇప్పుడు పిటిషన్ వేస్తున్నాము, రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము. ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది ఇన్వెస్టిగేషన్.